पत्रिका మిత్రులకు వేదికవంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఐదు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఐదు రాష్ట్రాల ప్రజలకు, నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర పార్టీ తరపున కార్యకర్తల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి గారిని ప్రోత్సహించి వారికి అండగా ఉండి అన్ని విధాల సహకరించినటువంటి మా కేంద్ర మా ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, శ్రీ జేపీ నడ్డా గారికి, కేంద్ర నాయకులకందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రిజల్ట్స్ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఒక ధైర్యంతో ఈరోజు ఉత్సవాలు చేసుకున్న సమితి మనం చూస్తూ ఉన్నాం. అనేక సంస్థలు సర్వేలు కూడా ఎన్నికలు కాకముందు ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ పని అయిపోయింది కథ అయిపోయింది రాదు దేశంలో ఎక్కడ బీజేపీ ఉండదని చెప్పి వివిధ సర్వే సంస్థలు చెప్పినాయో ఒక సెక్షన్ మీడియా చెప్పిందో వాటి అంచనాలు అన్ని కూడా తలకిందులు చేస్తూ ఇంత భారీ మెజార్టీ రావడం నిజంగా చాలా సంతోషం. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ పెద్దల లక్ష్మణ్ గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మోడీ గారు మొదటి నుంచి ఆశిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఎన్నికలు ముఖ్యం కాదు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తూ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి అని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ దేశాన్ని పాలించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అదే దిశగా పాలిస్తున్నా చెప్పి ఇలా మోడీ గారు భావించిన తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూడడం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 30 సంవత్సరాల చరిత్ర తిరగాల్సిన గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. రెండోసారి ప్రభుత్వం భారీ మెజార్టీతో ఇలా తిరిగి ఏర్పడడం కూడా ఆడ ప్రజలను కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి నిధులకు మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవినీతి రహిత సర్కార్ ఏర్పడుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ కోరుకుందరనే గ్రామంలో చివరి గ్రామంలో చివరి లబ్ధిదారం కూడా సంక్షేమ ఫలాలు అందాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని అనుసరించి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది కాబట్టి లబ్ధిదారులకు పేద ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి అవినీతి రహిత పాలన ఉత్తరప్రదేశ్లో కొనసాగింది కాబట్టి గుండాగర్ని కుక్కడోతో పెగిలించింది కాబట్టి నిజాయితీతో నిబద్ధతో ధైర్యవంతమైన పాలన ఉత్తరప్రదేశ్లో కొనసాగింది కాబట్టి ఇలా ఉత్తరప్రదేశ్ ప్రజలు కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇలా ఏకధాటిగా ఓటు పక్క మరి అలా భారతీయ జనతా పార్టీని గెలిపించడం చాలా సంతోషం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను దారి మరల్చడం, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు నీరుగార్చడం, కేంద్రం అనేక అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నప్పుడు కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వకపోవడం, దీనివల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. దానికి సిగ్గుతో తల తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బహిరంగ చేసే ప్రయత్నంలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకొస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముఖ్యం కాదు, సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు, పేదల సంక్షేమ వసతులే ముఖ్యం కాదు, లబ్ధిదారులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. కేవలము ఏదో ఒక భూచ చూపట్టి కేంద్రాన్ని బహిరంగ చేయడమే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నామని చెప్పి బహిరంగ చేసే కార్యక్రమంలో మాత్రమే అగ్రభాగంగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్లో
ఇతర రాష్ట్రాల్లో భారత జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు పేద ప్రజలకు అభివృద్ధిని కోరుకుంటున్నారు లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుకుంటారు కాబట్టి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఈ రోజు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో భారత జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఈ తెలంగాణ రాష్ట్రాలు కూడా మనొక్కసారి సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా 2014 నుంచి अन्नी राष्ट्रो भारतीय जनता पार्टी ओटिंग पर्सेंटेज पेरुगुतुंदि सीट्लु राकपोवच्चु चाला राष्ट्रालु कानी ओटिंग शातं पेरुगुतुंदि दानि वल्लने ई रोजु मल्ल राष्ट्रालु भारतीय जनता पार्टी प्रभुत्वं एर्पड्डदि इदे तेलंगाण राष्ट्रंलो 2014 नुंचि 2018 की ओटिंग शातं पेरिगिंदि 2018 नुंचि पार्लमेंट एन्निकल संदर्भंगा ओटिंग शातं पेरिगिंदि 2019 नुंचि ई मध्य जरिगिन जीएसएमसी एन्निकलु गानि హుజామాబాద్ ఎన్నికలు గాని దుబ్బాక ఎన్నికలు గాని ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది సీట్లు పెరిగింది ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి తప్పకుండా తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ మీద మా కార్యకర్తల పోరాటం తీరు మీద ఒక విశ్వాసం ఏర్పడింది ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సర్కార్ ఉంది ఇంజన్ మాత్రం దారుసలంలో ఉంది कुरी राष्ट्र मुख्यमंत्री इंजन लेन सरकार वृदा इंजन लेन सरकार मुझक सागर डबल इंजन सरकार इंका अभिवृद्धि मुझे सागर विषयानी अंदर गुर्त तपक राष्ट्र भारतीय जनता पार्टी की अकूल वचने फल स्फूर्ति अदे जोत तो अदे उत्साह तो अदे धैर्य तो अदे आलोचन तो एलंगा राष्ट्र भारतीय जनता पार्टी प्रभुत्म श्री नरेंद्र मोदी गारी नेतृत्व में श्री अमित शाह गारी आशीर्वाद तो श्री जेपी नड्डा गारी आध्यों में एट्टी पसलू एन कलना इला भारतीय जनता पार्टी प्रभुत्म एर्पड़ा की नागरू राष्ट्र फलता स्फूर्ति उदर्भ में तेजे मरकसारी अंदर की हृदयपूर्वक शुभाकांक्ष चल रूपये अभी ने मोने చెల్లన్ రూపాయికి గీతలకు కేసీఆర్ మాటలకు కోతలేకవ కోతలు ఎవరా మీరు ఒకరు గుర్తించాలే దేశం మొత్తం తిరిగాడు నేను ఏమంటున్నాడు ఒక ఫ్రెంటో ట్రెంటో పెడుతుండే పెట్టాను నిన్న కూడా వాటి చూడలేదు కానీ పెట్టాలనుకుంటుండే ఏడు తిరిగాడు చెప్పాలి మీరు ఏడు తిరిగాలి ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ తిరగాలి ఈయన ఎక్కడికైనా వెండా చెప్పండి నాకు ఎక్కడ పంజాబ్ వెండా ఉత్తరాఖండ్ వెండా यूपी वे यूपी फ्लैक्स अंक मन चेपना आ यूपी पोस्टर मल यूपी पोस्टर चूस विचित्र मन एवलोसार अंक इपूल जो टेटो फ्रेटो बटे नायक एन कौ अगले अक्टा तिगा अंक इपड़े बीजेपी अट्ठा यूपी ना गेल अंक तिगे अट्ठा దీని కాంగ్రెస్ లోడరే కేసీఆర్ తో గెలుస్తాడు బీజేపీ టిఆర్ కూడా వాళ్ళంటారు ఇప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ రదులుతున్నాడు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ లో మొత్తం బీటర్ వాడుతున్నాడు ఇప్పుడు కానీ అభివృద్ధి సంక్షేమ పేద ప్రజలకు కావాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది అభివృద్ధి జరగడానికి సిద్ధమైంది దానికి సహకరించే ప్రభుత్వం కావాలి ప్రజలకు వచ్చింది అభివృద్ధి కావాలి న్యాయం జరగాలి పేదరికం పోవాలి పేదలకు అనుకూల ప్రభుత్వం రావాలి ఈ గడిద ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఈ అవినీతి ప్రభుత్వం దీనికోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి మనం తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి ఎటువంటి ప్రభుత్వం ఏర్పడాలి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు అసలు విషయం తెలియదన్న మీకు మీరు టూర్ అంటున్నారు పీపుల్స్ ఫ్రంట్ లేదు యాదా పీపుల్స్ లేరవాడు పోయిన ఆడు ఏనుగు తక్కన కొట్టే ఏనుగు కొట్టించుకున్న వచ్చాడు ఆయన బుద్ధి మారలే ఆయనకు ఈ కేసీఆర్ గారికి ఇది ఒక విహార యాత్రగానే మిగిలిపోతారు రాసిపెట్టుకో ఈయన ఏసీఆర్ వీకేది లేదు కదా ఈయన ఉన్నాడు ఎప్పుడు తెలుసా మీకు ఇక్కడ మీకు ఎప్పుడన్నా కేసీఆర్ ఇక్కడ ఉన్నాడా చెప్పారు మీరు ఉన్నాడా మరి చెప్పాలి ఉన్నాడా అనే మరి ఇక్కడ తెలియదు అక్కడ ఏంది బంధువులు అది ఈయన ఉంటుంది ఆడు ఉంటుంది अब टाइम पास इन फाम हाउस बोर कटे टाइम पास अब तिगे अंत विहार यात्रा तिगे अंत एम ले कोतल को पड़को।
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అలా ఎంత ప్లాన్ నేను అందుకే మొన్న చెప్పింది నేను ఇవాళ ఉద్యోగాల కోసము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా కార్యకర్తలు పెట్టిన పొగతోనే బయటికి వెళ్ళండి ముఖ్యమంత్రి ఎక్కడి రెండు గల్లీలు దింపడం రాష్ట్ర జిల్లాలు దింపడం రాష్ట్రాలు దింపుతాం ఇప్పుడు దేశం దింపుతాం ఇప్పుడు ఇవాళ మేము మా యువమోర్చా అధ్యక్షుడు బాణం ఎన్నిసార్లు జైలుకొని తెలియదు ఎన్నిసార్లు అరెస్ట్ అని తెలియదు ఎంతమంది యువమోర్చా కార్యకర్తలు లాఠీ దెబ్బతున్నదో తెలియదు ఆ పొగ సెగ తట్టుకోలేకనే నోటిఫికేషన్ ఇచ్చింది ఇవాళ ఇవాళ మేమంటున్నాం ఇవాళ భారతీయ జనతా యువమోర్చ మిలియన్ మార్చుకు సిద్ధమై ఉంది కాబట్టి భారీ ఎత్తున ప్లాన్ చేసినాం కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి నోటిఫికేషన్ ఇచ్చిండు ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులో కేసు వేస్తా ముందే ఏమని చెప్తున్నారు ఇక అంటే మేము కేసు వేస్తాం వాళ్ళు కేసు వేస్తాం అన్నట్టు ఇక మళ్ళీ కేసు వేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేసు వేసారు అందుకే ఆపుతామని చెప్పి ముందస్తుగా ప్రచారం చేసి ప్రయత్నిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కోర్టులో ఎవరు కేసు చేసినా వాళ్ళ మీద కఠినంగా వివరించను ఎట్లా వేసేది నువ్వే నీ పార్టీకి అర్హత మహిళ అది మళ్ళీ కోర్టులో కేసు చేసేదాన్ని టైం పాస్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు గడిచంటే నేను మళ్ళీ చెప్తున్నా పూర్తిగా రిక్రూట్మెంట్ పూర్తి జరిగిన తర్వాత నియామక ఉత్తర్వులు వాళ్ళ చేతికి అందే వరకు కూడా వాళ్ళు డ్యూటీలో చేయనని కూడా నువ్వు ఎన్నికలకు పోను అని ప్రమాణం చేసి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ దమ్ముంది రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నిజాయితీ ఉంటుంది కదా కమిట్మెంట్ ఉంటుంది ఎస్ నేను ఉద్యోగం చేయడానికే నిజాయితీ వచ్చినా అని భావిస్తే ఎన్నికలకు కూడా అప్పటి వరకు ప్రామిస్ చేయి ఆయన కేసీఆర్ విచిత్రం అని తెలుసా మనకి అన్న ఈ డ్రామా రోలతో గాలి వచ్చిన కామెంట్ ఏమన్నా నాలుగు రాష్ట్రాలకు కేసీఆర్ అనేది సంబంధం లేదు కేసీఆర్ అభివృద్ధి కూడా ఇప్పటికైనా పక్క విచారణ జరుపుతాం కూడా జరుపుతున్నాం కూడా తప్పకుండా బాగా ఎంత నవ్వుతున్నాడు ఫుల్ జోషులు అంటున్నారు పక్క అరెస్ట్ చేస్తాను రాజపెట్టుగా అందుకే అన్ని టీవీ ఛానల్ కూడా ఈ పీడ పోతుంది ఊకెప్పుడు వర్కే లోపడేసి తప్పితే చాలనుకుంటారు అందరు కూడా లేకుంటే మీడియాలో బ్రేకింగ్ చేయనిస్తలేడా ఏమి చేయిస్తలేడా మా న్యూస్ ఏనిస్తలేడా అందుకని మాకంటే ఎక్కువ పేద పెద్దకున్నది తెలంగాణలో టీవీలో యజమాన్యకున్నది మరి రిపోర్ట్ మీదకి ఎక్కువ ఉన్నది మీకు ఉన్న డబ్బులు పెట్టడం ఇస్తాడా మన జలుబు ఉన్నది అంటున్నారు డబ్బులు వాళ్ళు ఇచ్చినారా మీకు ఇప్పుడు ఇస్తారు ఇక నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇస్తారు మీకు గ్యారంటీ ఉంటుందన్నా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి మీరు అట్లా చూస్తారు బీజేపీ గెలిచినా చూడరు ఫస్ట్ ప్రాంతీయ పార్టీకి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నాక తిరమరుగు చేస్తారు మేము ఎవరో రావాలని ఎవరో వస్తారని ఎదురు చూడమని మేము మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం మాకు ఉద్యమానికి గుర్తు కాదు మాకు ఉద్యమకారు నిజమైన ఉద్యమకారులు వచ్చారు మా స్వామిని అడుకనే మా విఠల్ గారు ఉన్నారు మా రవీందర్ నాయకని ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు వీళ్ళు దొంగదీక్షలు చేయలే దొంగదీక్షలు చేయలే వీళ్ళు కాదు ఉద్యమం నిజమైన ఉద్యమకారులు అందరూ ఇక్కడ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన ఎవరు కూడా మాకుంటుందా టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా వాళ్ళక్కడ తట్టుకోలేకనే అభివృద్ధి చేయలేకనే అలా కాదని భావించే ఇలా మోడీ గారు నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వస్తున్నట్టు ఆ సిద్ధాంతం నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి ఎవరు వచ్చిన వాళ్ళు తప్పకుండా స్వాగతిస్తుంది అలా అక్కడ బిఎస్ ఇక్కడ మార్పులు ఎందుకుంటాయని ఏముండదు పార్టీ నడుస్తుంది అంతే జోస్తూ నడుస్తుంది నాయకులు అందరూ ఆశీర్వాదం కలిసికట్టుగా కార్యకర్తల కష్టార్జితంగా కార్యకర్తల పోరాట పటిమతోని వాళ్ళ స్ఫూర్తితోని మా మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో అడ్డగా నాయకత్వం తప్పకుండా ముందుకు పోతాం జోస్తూ పోతాం ఇంకా ఉత్సాహంతో పోతాం ఇప్పటికే ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఫోకస్ పెట్టారన్న ఫోకస్ ఎప్పుడు ఉంటుంది తప్పకుండా ఫోకస్ పెట్టారు ఆల్రెడీ ఇన్నిసార్లు కార్యకర్తలకు ఇబ్బంది వస్తే జాతీయ నాయకత్వం ఏ విధంగా సహకరించిందో ఒక్కసారి అర్థం చేసుకోండి నడ్డా గారు వచ్చారు అమిత్ షా గారు వచ్చారు మోడీ గారు ఫోన్ చేసి మాకు భరోసా ఇస్తున్నాడు కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా కాబట్టి ఆల్రెడీ ఫోకస్ పెట్టారు ఇక్కడ అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకతుంది కాంగ్రెస్ పార్టీ అయితే మన మాట ఇప్పుడు ఇంకా మనం అవసరం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఉద్యమాలు ఎన్నికలు ఇప్పుడు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం మేము చేయలేదు ఉద్యమాలు ఉద్యమాలు చేసేది మేమే లాంటి దెబ్బలు తినేది మేమే జైల్లో వేది మేమే కేసులు పెట్టుకుంటే పెట్టించుకునేది మేమే
రౌడీ షీట్లు ఓపెన్ చేసుకునేమేమే, కమిషనర్ షీట్ ఓపెన్ చేసుకునేమేమే, ఇప్పటికీ ఏడుగురు కార్యకర్తలు కర్మన్ గడ్ విషయంలో జైల్లో ఉన్న విషయం వాస్తవమేనా? ఆర్డర్ ఇస్తాం ఇప్పుడు, రాజశేఖర్ ఆర్డర్ ఇస్తారు రాజయ్య. వారిలో మంచి ఉద్దేశంతో మరి ఇప్పుడు వివాదాస్పదం అయితే లేదు. యూపీలో ఇదే ఉద్దేశం కొద్ది రాజశేఖర్ గారు మాట్లాడితే దాన్ని భూతత్వంలో పెట్టి చూపెట్టి కావాలేదని వ్యక్తీకరించి వాళ్ళ కేవలం ఒక వర్గాన్ని బుల్డోజర్తో బీజేపీకి ఓటు వేయకుంటే ఓళ్ళు దొరుకుతాయని చెప్పి క్రియేట్ చేశారు. ఇవాళ ఫ్యాక్ట్ చెప్పిందా లేదా? వ్యక్తుల కోసము అవినీతిని బుల్డోజర్ నొక్కుతామని తప్పేమైంది అలా? బీజేపీ ఇప్పుడు రేపు ఎన్నికల సిద్ధం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్షులు ఉండరు, మండల కమిటీలు ఉండయి, బూత్ కమిటీలు ఉండయి, జిల్లా కమిటీలు ఉండయి. మాకు బూత్ కమిటీ చేస్తాం ఆల్రెడీ, ఈసారి బూత్ కమిటీ చేస్తాం. మండల కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి, అన్ని మోర్చాల కమిటీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం, సెల్స్ చేస్తున్నాం, తప్పకుండా సిద్ధమైన ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇంకా ఇబ్బంది ఉందో అక్కడ కూడా సిద్ధమై ఉంటాం. ఒక నిమిషం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నేను నాతో కూడా తారసపడ్డారు మన జాతీయ కొంతమంది నాయకులు కూడా, ఆకుల విజయ్ గారు, డాక్టర్ పద్మ గారు, అదే రకంగా మన కార్పొరేటర్లు హైదరాబాద్ నుంచి సులోచన, శ్యామల, చాలామంది పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలపాలని పాపం వాళ్ళు పంపించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ కార్యకర్తల పట ఒక కసి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆవేశం కూడా ఉంటుంది, ఆలోచన ఉంటుంది అని భావించే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కార్యకర్తలు, నాయకులు రావాలని చెప్పి కేంద్ర నాయకత్వం కోరుకుంటుంది. తమిళనాడు పోయి పనిచేసారు వాళ్ళు, అంతకుముందు ముంబైలో పోయి పనిచేశారు, బెంగళూరులో పనిచేశారు, ఢిల్లీ ఎన్నికలు కూడా ఇక్కడ కార్యకర్తలు పనిచేశారు. ఈసారి ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మహిళా మోర్చా నాయకులు చాలా మంది కూడా ఇక్కడి నుంచి పోయి ఆ రాష్ట్రంలో పనిచేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళు దాదాపు 20-20 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమై బిస్తర్ చదువుకొని అక్కడ అకామిడేషన్ ఉన్నా లేకుండా, మహిళలు కూడా మామూలు విషయం కాదు, అక్కడ తిండి ఉన్నా లేకున్నా, అకామిడేషన్ ఉన్నా లేకున్నా కొంతమంది రైల్వే స్టేషన్ కూడా రుణించుకుంటున్నారు కొంతమంది. కానీ ఏ రోజు కూడా మాకు ఫోన్ చేసి మాకు అకామిడేషన్ లేదు, మాకు ఫుడ్ లేదు, వాళ్ళే వచ్చినాక వాళ్ళు బాధలు చెప్పుకున్నారు. అయినప్పుడు కూడా చాలా మంది భారతీయ జనతా మహిళా మోర్చా కార్యకర్తల నాయకులు 20-20 రోజుల పాటు కష్టపడి ఇలా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి విజయవంతమై వీరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ పనిచేయాలి.